Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టాలీవుడ్ లో ఏ హీరో ప్లేస్ ఏదో తెలుసా? టాలీవుడ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? టాప్ టెన్ లో ఉన్న హీరోలు ఎవరు? ఆర్మాక్స్ మీడియా సంస్థ దీనిపై ఒక సర్వే నిర్వహించింది. టాప్ టెన్ లో ఏ హీరోలు ఉన్నారో బయటపెట్టింది. ఈ సర్వేలో టాప్ టెన్ లో 4 మెగా హీరోలే ఉన్నట్లు బయటపడింది. మరి మెగా కాంపౌండ్ అంటేనే హీరోల ఉత్పత్తి ఫ్యాక్టరీ. కొందరు నిలదొక్కున్నారు, కొందరు పల్టీలు కొడుతూనే ఉన్నారు. మొత్తానికి ప్రొడక్షన్, మార్కెటింగ్, సేల్స్ అన్ని ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్ గా సాగుతుంటాయి. పాపులారిటీ విషయంలోనూ జనం, ప్రత్యేకించి నెటిజనం వాళ్ళని అభిమానిస్తూనే ఉంటారు. తాజా తార్కాణం ఏమిటంటే, ఆర్మాక్స్ మీడియా అనేది ప్రతి 15 రోజులకొకసారి, నెలకోసారి మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, ఫిమేల్ స్టార్స్ అనే కేటగిరీలను అప్డేట్ చేస్తూ ఉంటుంది. అవే కాదు, వాళ్లకు ఏ టాపిక్ బుర్రలో మెదిలితే దాని మీద ఆన్లైన్ సర్వే పెట్టేసి తమ బ్యాంకులో ఉన్న సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసేసుకుని క్రోడీకరించేస్తుంది. అసలు దాని ఓటింగ్ పద్ధతే కాస్త డిఫరెంట్. సరే, మనకు నచ్చిన నచ్చకపోయినా అదొక సర్వే పద్ధతి. ఆగస్టు 22 నాటికి తెలుగులో పాపులర్ మేల్ స్టార్స్ ఎవరయ్యా అని లెక్క తీసింది. ఆ 10 మందిలో అల్లు అర్జున్ 3వ ప్లేసు, రామ్ చరణ్ 4వ ప్లేసు, పవన్ కళ్యాణ్ 6వ ప్లేసు, చిరంజీవి 9వ ప్లేసు. 10 మందిలో 4 వాళ్లే. చిరంజీవితో పాటు తన అల్లుడు, తన కొడుకు, తన తమ్ముడు. వకీల్ సాబ్తో పవన్ కళ్యాణ్, ఆచార్యతో చిరంజీవి, ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్, పుష్పతో బన్నీ ఈ మధ్య తెర మీదకొచ్చిన వాళ్లే. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళెవరూ లేరు. రాజేశ్యామ్ డిజాస్టర్ అయినా సరే ఇప్పటికీ ప్రభాసే పాపులర్ నంబర్ 1. ఆర్ఆర్ఆర్తో జూనియర్ ఎన్టీఆర్ కాస్త పాపులారిటీ పెంచుకున్నాడు. మహేష్ బాబు కొన్నాళ్ళుగా వార్తల్లో లేడు, తెర మీద లేడు. అంటే సుందరానికి ఫెయిల్ అయినా సరే నాని ఇంకా జనం చర్చల్లో ఉన్నాడు. అలాగే లైగర్ దెబ్బతిన్నా సరే విజయ్ దేవరకొండ పాపులారిటీ కూడా అలాగే ఉంది. రవితేజ గురించి నో కామెంట్. సినిమాల జయాపజయాలతో నిజానికి సంబంధం లేదు. ఎవరు బెటర్ అనే ప్రశ్నకు ఈ పర్టికులర్ మీడియా డేటాలోని నిటిజనం ఏం ఫీల్ అయితే అదే సర్వేలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇది స్థూలంగా ప్రేక్షకుల అభిప్రాయంతో పోలి ఉండాల్సిన అవసరమూ లేదు. ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వే ప్రకారం ప్రభాస్ 1 స్థానంలో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ 2వ స్థానంలో, అల్లు అర్జున్ 3వ స్థానంలో, రామ్ చరణ్ 4వ స్థానంలో, మహేష్ బాబు 5వ స్థానంలో, పవన్ కళ్యాణ్ 6వ స్థానంలో ఉన్నారు. ఇక నాని 7వ స్థానంలో, విజయ్ దేవరకొండ 8వ స్థానంలో, చిరంజీవి 9వ స్థానంలో, రవితేజ 10వ స్థానంలో ఉన్నారు. పాపులర్ ఫిమేల్ స్టార్స్ విషయానికి వస్తే సమంత 1, ఛానల్ అయింది ఆమెను తెర మీద చూసి. కానీ వార్తల్లో ఉంటూనే ఉంది, ప్రేక్షకుల్లో ఆమె పట్ల ఇష్టం ఉంది. పెళ్ళయ్యి ఛానల్ క్రితమే ఫీల్డ్ వదిలేసిన కాజల్ 2వ ప్లేసు, అనుష్క శెట్టి తెర మీద కనిపించి చాలా రోజులైంది అయినా 3వ ప్లేసు, సాయి పల్లవి 4వ ప్లేసు. 1 అని బయట మీడియా పదే పదే రాసిన పూజ హెగ్డేకు ఈ సర్వేలో 5వ ప్లేసు. రాజేశ్యామ్ బీస్ట్ ప్లాపుల ప్రభావం పడినట్లుంది. కీర్తి సురేష్ 6వ ప్లేసు, తమన్నా 7వ ప్లేసు. నిజానికి మంచి సక్సెస్ లతో రష్మిక టాప్ 1 ప్లేస్ లో ఉండాలి కదా, కానీ 8వ ప్లేసు. నిటిజనం ఇష్టం అది, దానికి పెద్దగా రీజన్స్ ఏముంటాయి? అనుష్కను కాజల్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారుగా. కృతి శెట్టి 9వ ప్లేసు, ఆమె పట్ల నిటిజనంలో యూత్ లో అట్రాక్షన్ ఉంది. 10వ ప్లేస్ లో రాజీ ఖన్నా. కొన్ని సర్వేలు ఫలితాలు కాస్త ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయని చెప్పుకోవడం కోసమే ఇది.